ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము నిత్య జీవితంలో మనం ప్రతిరోజు కూడా అన్నమాట లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాము లేదా మన పూజా మందిరంలో దీపారాధన అనేది చేసిన తర్వాత యథాశక్తిగా నిత్య పూజా విధానము అని ఉంటుంది అది చక్కగా ఆచరిస్తూ ఉంటాము అది ఆచరించిన తర్వాత పూజా ప్రాసెస్ అంతా మనం చదివి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా ఇవి మాత్రం పఠించాలి ఇవి పఠిస్తే యథార్థంగా లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది కరుణిస్తుంది అలాగే ధనకనక వర్షము అనేటువంటిది కురిపిస్తుంది అలా ఏంటంటే ధనము అనేది కురిపించింది అని అంటే వాస్తవంగా ఎన్నో వాహనాలు అనేది కూడా కొనగలుగుతాము సుఖ సంతోషాలతో గడపగలుగుతాము ఎందుకు అనంటే వాళ్ళు కష్టపడి వచ్చినటువంటి సంపాదన కాబట్టి ఎన్నో పూజా ప్రాసెస్ చేసుకొని ధనం జాగ్రత్త చేసుకొని వృధాగా ఖర్చు పెట్టకుండా పైసా విలువ తెలుసుకొని ప్రవర్తిస్తారు కాబట్టి లక్ష్మీదేవి తప్పనిసరిగా వారి దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ తర్వాత మీరు ఆచరించవలసింది నిత్య పూజా విధానము కంప్లీట్ అయిన తర్వాత శ్రీ సూక్తము కనకధారాస్తవము ఈ రెండింటినీ తప్పనిసరిగా పఠించండి ప్రతిరోజు కూడా చదవండి ప్రతిరోజు చదవండి ఇలా చేస్తే యథార్థంగా తప్పనిసరిగా అన్నమాట లక్ష్మీదేవి మీ గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మిమ్మల్ని కరుణిస్తుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.